హాయ్ హలో ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి విఆర్ఓ అలాగే సర్వేయింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు రెండు వారు క్లారిటీగా చూడండి. ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోగించడం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు ఫ్రెండ్స్. నేను చెప్పే టెస్ట్ సిరీస్ వచ్చేసరికి మీకు టెస్ట్ సిరీస్ బి ఫ్రెండ్స్. ఇది మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్స్లో మీకు ఏ సిరీస్ అయినా కానీ మీ యొక్క క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకొని నేను చెప్పే ఆన్సర్స్ అనేవి మీరు పక్కన పెట్టుకొని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చదివే ఆన్సర్ క్వశ్చన్ అనేవి మీరు పక్కన పెట్టుకొని మీ యొక్క క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకుని ఆన్సర్స్ అనేవి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. విలేజ్ విఆర్ఓ అదేవిధంగా సర్వేయింగ్ రెండు సంబంధించిన క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్కి అనేది చెప్తాను ఫ్రెండ్స్. పార్ట్ ఏ ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నట్లయితే క్రింది వాటిని సరిగా జతపరచండి అని చెప్పించాడు. సో పార్ట్ బి సిరీస్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఇందులో మనకు ఫస్ట్ బిట్కి వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి ఫోరు. సో ఆప్షన్ వచ్చేసరికి మనకు ఫోర్ ఫ్రెండ్స్ ఫస్ట్ బిట్కి క్రింది వాటిని సరిగా జతపరచమన్నాడు. ఏ వచ్చేసరికి హైదర్ అలీ మరణము, బి టిప్పు సుల్తాన్ మరణము, శ్రీ శ్రీరంగపట్నం సంధి, డి మంగళూరు సంధి. సో ఆప్షన్ వచ్చేసరికి ఫోరు. ఆప్షన్ సెకండ్ బిట్ వచ్చేసరికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంగ్లేయులు ఏ స్థావరాన్ని రక్షణ కోటగా ఏర్పాటు చేసుకున్నారు. ఆప్షన్ టూ ఫోర్ట్ సెయింట్ మద్రాస్. ఆప్షన్ టూ ఫోర్ట్ సెయింట్ మద్రాస్. ఆప్షన్ త్రీ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో ఆప్షన్ ఏ రాజమహేంద్రవరం నగరాన్ని మొదటి అమరాజు విష్ణువర్ధనుడు నిర్మించారు. బి మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజమహేంద్రవరం జిల్లాను 1823లో ఏర్పాటు చేశారు. ఆప్షన్ టూ ఏ మరియు బి. నాలుగో బిట్టు తెలుగులో మొట్టమొదటి నవల. ఆప్షన్ రెండు రాజశేఖర చరిత్ర. ఐదో బిట్టు భారత రాజ్యాంగం పార్లమెంటు ఈ క్రింది ఏ అధికారాన్ని కల్పించింది. ఆప్షన్ నాలుగు ఏ బి మరియు సి. క్రింది వాటిలో సరిగా జతపరచబడిన జతను గుర్తించుము. సో ఆప్షన్ వచ్చేసరికి త్రీ ఏ బి మరియు సి. ఏ అంఫాన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, వాయు తుఫాన్ గుజరాత్, పెదాయి తుఫాన్ ఆంధ్రప్రదేశ్. సిక్స్త్ బిట్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్లో సభ్యత్వం పొందిన మొదటి అరబ్ దేశం. ఆప్షన్ ఒకటి సౌదీ అరేబియా. ఎనిమిదవ బిట్ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ అనగా. ఆప్షన్ త్రీ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ బదులుగా ఇంటర్నెట్ ద్వారా డేటా ప్రోగ్రామ్ సిస్టమ్ స్టోరేజీ కలిగి ఉండటం. తొమ్మిదో బిట్టు క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ నాలుగు ఫైవ్ ఏవీ కావు. ఆగ్మెంట్ టైండ్ రియాలిటీ ఏఆర్ ద్వారా అనుకరణ పర్యావరణాన్ని సృష్టించి భౌతిక ప్రపంచాన్ని మూసి ఉండటం. వర్చువల్ రియాలిటీ విఆర్ ద్వారా చిత్రాలను కంప్యూటర్ ద్వారా సృష్టించి వాస్తవిక చిత్రాలకు పరిసరాలకు ప్రాజెక్ట్ చేయడం. ఆన్సర్ ఫోర్ ఏవీ కావు. టెన్త్ బిట్ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ మాత్రమే. ఆప్షన్ ఏ హ్యూమన్ జీవోమోమ్ ప్రాజెక్ట్ అనేది ఒక అంతర్జాతీయ పరిశోధన ప్రాజెక్ట్. మానవుల జన్యువులను గుర్తించి మ్యాప్ చేసి అర్థంగా చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. సో 11 నుంచి 12 క్వశ్చన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో ఇందులో మనకి ప్యాసేజ్ ఇచ్చేసి ఆన్సర్ చెప్పన్నాడు. లెవెంత్ బిట్ సికి భావమర్ది. ఆప్షన్ టూ జెడ్. ట్వెల్త్ బిట్ కుటుంబంలో మొత్తం ఎంతమంది మహిళలు ఉన్నారు. ఆప్షన్ టూ ఇద్దరు. 13వ బిట్ ఒక కోడ్ భాషలో బికమ్ను సిజిఎఫ్ఎన్కేబి వ్రాశారు. ఎక్స్పోర్ట్ అదే కోడ్ భాషలో ఏ విధంగా వ్రాశారు. ఆప్షన్ ఒకటి ఎఫ్ జెడ్ ఎస్ఎన్పిక్యూ. 14వ బిట్ ఆకుపచ్చ నీలంగాను, నీలమును ఎరుపుగాను, ఎరువును తెలుపుగాను, తెలుపును పసుపు పచ్చగాను అనుకుంటే పాల యొక్క రంగు ఏమిటి. ఆప్షన్ ఫోర్ పసుపు పచ్చ. 15వ బిట్ భారతదేశంలో అతి పురాతనమైన శిలా వ్యవస్థ రాక్ సిస్టమ్. ఆప్షన్ టూ అరావలీలు. 16వ బిట్ జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ మూడు కర్ణాటక. 17వ బిట్ ఈ క్రింది ఏ జిల్లాలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉంది. ఆప్షన్ రెండు విశాఖపట్నం. 18వ బిట్ తెలుగు గణంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఆప్షన్ త్రీ ఏ మరియు బి రెండు. సో పైన ఇచ్చినటువంటి కర్నూలు, కడప, నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాకు సాగునీరు వసతి కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. తమిళనాడులో చెన్నై నగరానికి తాగునీరు వసతి కల్పించడం. సో ఆప్షన్ రెండు కరెక్ట్.
పంతొమ్మిదవ బిట్టు. పిఎం ఆశ పథకం ఉద్దేశం ఆప్షన్ ఒకటి, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం. 20వ బిట్టు, ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన కనీస మానవ హక్కులు ఏవి? ఆప్షన్ 2, వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. 21వ బిట్టు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ 2, పార్లమెంట్. 22వ బిట్టు, ఈ వాక్యాలను పరిశీలించండి. భారత రాష్ట్రపతి జాతికి ప్రతినిధి కాని జాతిని పరిపాలించడు. సో ఆప్షన్ 1, ఏ మాత్రమే. 23వ బిట్, ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రుల గురించి రాజ్యాంగంలో ఏ ప్రకరణలో పేర్కొన్నారు? ఆప్షన్ 4, 5 ఏవి కాదు. 24వ బిట్, రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించే అంశాన్ని మొదటిసారిగా 1969లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి 2001 వరకు అనేక రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించారు. ప్రత్యేక హోదాను ఇచ్చే అధికారం అంతిమంగా ఎవరికి ఉండేది? ఆప్షన్ 3, జాతీయ అభివృద్ధి మండలి. 25వ బిట్టు, 56% యొక్క 700 ప్లస్, సో పర్సంటేజ్ యొక్క 650 ఈక్వల్ టు 613, సో ఆన్సర్ వచ్చేసి 1, 34. 26, 12, 17, 27, 47, 87 మధ్య తరువాయి వరుస సంఖ్య ఏమిటి? నెంబర్ సిరీస్ బిట్టిది. ఆప్షన్ 1, 167. 27వ బిట్, వరుసగా వచ్చు 5 బేసి సంఖ్యల మొత్తం 275, మూడవ పెద్ద బేసి సంఖ్యను రెట్టింపు చేసిన దాని విలువ ఎంత? ఆప్షన్ 3, 110. 28, 16,000 మొత్తమునకు 15% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు చక్ర వడ్డీ ఎంత? ఆప్షన్ 4, 5,160. 29వ బిట్టు, ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న నేలకు ఫ్లోర్ రంగు వేయబడడానికి చదరపు మీటర్కు 3 రూపాయల చొప్పున 7,056 ఖర్చు అవుతుంది. అయితే నేల యొక్క వెడల్పు దాని పొడవులో 75% ఉంటే ఆ నేల పొడవు ఎంత? ఆప్షన్ 1, 56 మీటర్లు. సో 30వ బిట్టు, ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ షుడ్ బి ఏబుల్ టు సపరేట్ ది షీప్ ఫ్రమ్ ద గోడ్స్, దిస్ స్టేట్మెంట్ మీన్స్. 30వ బిట్ ఆన్సర్ వచ్చేస్తలకి ఆప్షన్ 3, యాన్ అడ్మినిస్ట్రేటర్ షుడ్ బి ఏబుల్ టు డిస్టింగ్విష్ గుడ్ పీపుల్ ఫ్రమ్ ద బ్యాడ్ పీపుల్. 31వ బిట్టు, బై విన్నింగ్ దిస్ ఛాంపియన్షిప్ హీ హ్యాస్ యాడెడ్ ఎ ఫ్యూదర్ ఇన్ హిస్ క్యాప్, ద ఇడియోమ్ ఎ ఫ్యూదర్ ఇన్ హిస్ క్యాప్ మీన్స్. ఆప్షన్ 3, హీ హ్యాస్ సంథింగ్ వన్ కెన్ బి ప్రౌడ్ ఆఫ్. 32 బిట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇడియమ్స్ అండర్ లిస్ట్ 1. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద వన్స్ హార్ట్, టు మేక్ సంథింగ్ టు హార్ట్, టు లాస్ వన్స్ హెడ్, యాజ్ ప్లెయిన్ యాజ్ ద నోస్ వన్ ఆఫ్ స్పేస్. ఆప్షన్ 3, ఏకి వచ్చేస్తలకి 5th, బీకి వచ్చేస్తలకి బీకి 2, సికి 4, డి 3. సో 32 బిట్కి ఆప్షన్ 3. 33rd బిట్, క్రింది వాక్యాలను పరిశీలించండి. రాష్ట్ర అటవీ 16వ నివేదిక 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సరైన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, ఏ మరియు సి. 2017లో కంటే ఆంధ్రప్రదేశ్ అటవీ విస్తీర్ణం పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం 22.86% ఉంది. 34వ బిట్, ఆంధ్రప్రదేశ్ నూతన ఇసుక విధానం 2014 ప్రకారం టన్ను ఇసుక అమ్మే వెలను నిర్ణయించే ప్రభుత్వ శాఖ ఏది? ఆన్సర్ 3, మైన్స్ మరియు జియాలజీ డిపార్ట్మెంట్. 35, ప్రభుత్వం తరచుగా సిగరెట్లపైన మద్యపానంపైన పన్నులు పెంచుతుంది, ఆర్థిక పరిభాషలో ఈ పన్నులను ఏమని పిలుస్తారు? పాప వియోగ ఆన్సర్ 2, పాప వియోచన పన్నులు, సిన్ ట్యాక్సెస్. 36th బిట్, లుకేమియా అనే వ్యాధికి దేనికి సంబంధించినది? ఆప్షన్ 2, రక్తం. 37వ బిట్, గగనయాన్ అనేది మొదటి మానవ సహిత రోదసి యాత్ర మిషన్, దీనికి సంబంధించిన ఈ కింది అంశాలను పరిశీలించండి. ఆప్షన్ 3, ఏ మరియు బి 2. సో పైన ఇచ్చిన 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్.
ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఇచ్చారు సో మనకి నేను తెలుగులో ఆన్సర్స్ చెప్తున్నాను ఇంగ్లీష్ అనేది మనకి తెలుగులో వచ్చిన ఆన్సర్స్ అనేది నేను జూమ్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మామూలుగా చెప్తే కనిపించవు కాబట్టి ఆన్సర్స్ కొంచెం పెద్దవి చేసి చెప్తున్నాను మీరు క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకుని ఆన్సర్స్ అనేవి చూసుకోండి విఆర్ఓ ప్లస్ సర్వే రెండు ఇదేను 38 మహమ్మారి ఎపిడెమిక్ అనే పదాన్ని నిర్వహించడానికి ఈ క్రింది ఏ వాక్యం సరిపోతుంది ఆన్సర్ 2 ఒక భౌగోళిక ప్రాంతం లేదా సమాజంలో వ్యాధి అనుకున్న దానికంటే ఎక్కువ వ్యాప్తి చెందడం 39 బిట్ సద్గుర ఆదిశంకరాచార్యులు ఏ రాష్ట్రంలో జన్మించారు ఆప్షన్ 4 కేరళ 40 బిట్ థియోసోఫికల్ సొసైటీ ఎప్పుడు ఎక్కడ భారత్లో తన ప్రధాన కార్యాలయాన్ని స్థాపించింది ఆప్షన్ 1 1882 అడయార్ 41 ముద్ర యోజనకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి ఆప్షన్ 3 ఏ మరియు బి 2 42 బిట్టు రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్షా అభియాన్ రోస పథకం నిధుల ద్వారా ఆంధ్రప్రదేశ్ కళాశాలల్లో వర్చువల్ తరగతులకు ఏర్పాటు చేశారు రోసను నిర్వహించే నోడల్ ఏజెన్సీ ఏది ఆప్షన్ 4 మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ 43 బిట్ నవరత్నాలు అనేది ఒక సమగ్ర విధాన పథకం ఇందులో గుర్తించండి ఆప్షన్ 4 ఏబిసి మరియు డి సో ఇక పైన ఇచ్చినటువంటి ఆన్సర్స్ అనేవి కరెక్ట్ ఫ్రెండ్స్ 43కి 44 ఈ క్రింది అంశాలను పరిశీలించండి సో ఇచ్చిన రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ ఏ మరియు బి 40లో ఆంధ్రప్రదేశ్ ఉద్వాన కృషి నిర్వహణ ఒక ఉప మరియు అతి ముఖ్యమైన ఆహార భద్రత మరియు పోషణ విభాగం బి పశువుల సంపద ఒక ప్రత్యామ్నాయ మరియు ఆధారపడిన రంగం కరువు సమయంలో ఆదాయ వనరు ఉపయోగపడుతుంది 45 ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న డిజిటల్ సాయిల్ మ్యాపింగ్ గురించి సరైన అంశాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ మరియు సి డిజిటల్ సాయిల్ మ్యాపుల ద్వారా ఖచ్చితమైనవి సి తక్కువ తప్పులు దొర్లుతాయి 46 బిట్ మహిళా స్థితిగతులు హోదా సమానత్వ దిశ అనే కేంద్ర ప్రభుత్వ నివేదికలో మొదటిసారిగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ గట్టిగా వ్యక్తీకరించబడింది ఇది ఏ సంవత్సరంలో జరిగింది ఆప్షన్ 3 1975 47 బిట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ఆప్షన్ ఏ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ 2008లో ప్రారంభించారు ఆప్షన్ 1 ఏ మాత్రమే 48 బిట్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఏ దీనికి వచ్చి 48 బిట్కి వచ్చేసరికి ఏ మరియు బి సి ఆప్షన్లు 3 వచ్చేసి ఇక్కడ ఇచ్చి 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టేను ఏ ఆంధ్రప్రదేశ్లో లింగ నిష్పత్తి 2001లో 983 నుంచి 2011 సంవత్సరానికి 997కి పెరిగింది బి లింగ నిక్షప్తి విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో అనుకూలంగా ఉంది సి ప్రతి 1000 మంది పురుషులకు దాదాపు సమానం లేదా ఎక్కువ మంది స్త్రీలు ఉంటే లింగ నిష్పత్తి అనుకూలంగా ఉందని భావిస్తారు సో ఇచ్చిన 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ 49 క్రింది వాక్యాలను పరిశీలించండి సో ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత జాతీయ జనసాంద్రత 2011 కంటే ఎక్కువగా ఉంది సో బి ప్రకాశం జిల్లా మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలో అత్యధిక జనసాంద్రత ఉంది సో ఆన్సర్ వచ్చేస్తలకే ఈ 2 స్టేట్మెంట్స్ కూడా తప్పు 5 ఏవీ కాదు 49కి ఆన్సర్ 5 ఏవీ కాదు 50 బిట్టు పశ్చిమ ఆటంకాలు వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఉత్తర భారతదేశంలో పంటలపై ప్రభావాన్ని కలిగిస్తున్నాయి ఆన్సర్ 3 చలికాలం వర్షాలతో పంటలు మేలు చేస్తాయి సో ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేస్తలకి మనకి పార్ట్ ఏకి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది సో ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ప్రతిరోజు ఎగ్జామ్ జరిగే ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్కి ఏమంటే నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మిగతావి కూడా ఉంటే మీరు చూసుకోండి ఇప్పుడు మన పార్ట్ బి బిట్స్ అనేవి ఆన్సర్స్ అనేవి చెప్తాను 51 బిట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఉంది ఇక్కడ తెలుగులో ఉంది సో నేను మీకు బాగా కనిపించాలని చెప్పేసి ఈ యొక్క పార్ట్ తెలుగులో ఉండే బిట్స్కి ఆన్సర్ పెట్టడం జరిగింది వీటిని జూమ్ చేసి చెప్తున్నాను సో తెలుగు వరకే చెప్తూ ఉన్న చదువుకుంటూ వెళ్తున్నాను మీరు కావాలంటే మీ యొక్క క్వశ్చన్ పేపర్లో మీరు క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకొని తెలుగులో చదివే క్వశ్చన్ని మీరు చూసుకుంటూ ఆన్సర్స్ అనేవి పెట్టుకోండి కరెక్ట్గా సో 51 బిట్ ఇది యూరో హెడ్స్ చే ముగించబడిన ఒక రేఖ ఇది పరిమాణం యొక్క దిశ మరియు పరిధిని సూచిస్తుంది ఆప్షన్ 1 డైమెన్షన్ రేఖ 52 బిట్ రిఫరెన్స్ సమతలం మధ్య ఒక చతురస్ర
ఒక వికర్ణం హెచ్పికి మరియు మరొక వికర్ణం విటికి వంపు తిరిగిన విధంగా ప్రాజెక్షన్లను గీస్తే ఒకటి మరియు రెండు మరియు మూడు దశల్లో అగ్ర వీక్షణలో వరుసగా డాష్ మరియు డాష్ ఆప్షన్ ఫోర్త్ చదరంగం సమచతుర్భుజం సమచతుర్భుజం 50 థర్డ్ బిట్ రేఖ యొక్క ఏ భాగం డైమెన్షన్లతో ఒక భాగం అవుతుంది ఆప్షన్ త్రీ పొడిగింపు రేఖలు 54th బిట్ దానిపై క్యూ పాయింట్ వద్ద దీర్ఘ వృత్తాకారాన్ని ఒక సాధారణ మరియు టాంజెంట్ గీయడానికి దశలు ఇవ్వబడ్డాయి దశలను అమర్చండి ఆప్షన్ త్రీ 3 4 1 2 54th బిట్కి ఆప్షన్ త్రీ 55th బిట్ దీర్ఘ చతుస్రం యొక్క ముందు దృశ్యం దాని సమతలం హెచ్పికి సమాంతరంగా మరియు విపికి లంబంగా ఉన్నాయి అది ఆప్షన్ త్రీ రేఖ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 50 ఇంగ్లీష్లో తెలుగులో కనిపిస్తుంది నేను తెలుగు బిట్స్ ఆన్సర్ చెప్పాను మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోండి మీకు ఒకవేళ తెలుగు అనేది అంతగా అర్థం కాకపోతే 56th బిట్ ఒక మీటర్ యొక్క పంక్తి స్కేల్పై 1 సెంటీమీటర్గా సూచిస్తుంది దీని రిఫ్రిజిడెంట్ ఫ్రాక్షన్ ఆప్షన్ వచ్చేసరికి 3 1/1000 57వ బిట్ ఒక క్యూబ్ యొక్క ముందు దృశ్యం దాని ముఖాల్లో ఒకటి హెచ్పి అని అన్నప్పుడు మరి మరొక ముఖం విపికి సమాంతరంగా ఉన్నప్పుడు అది ఆప్షన్ ఒకటి చతురస్రం 58th బిట్ క్రింది చిహ్నాన్ని గుర్తించండి ఆప్షన్ 4 సమాధి 59వ బిట్ భవన కాంట్రాక్టర్లకే క్షేత్ర వినియోగం కోసం ఉత్పత్తి చేయబడిన చాలా ఆర్కిటెక్చరల్ చిత్రాలు కొలతలకు గల ఆర్కిటెక్చరల్ డి సైజు కాగితంపై ముద్రించబడతాయి ఆప్షన్ ఒకటి 24 ఇంచెస్ × 36 ఇంచెస్ 60వ బిట్ ఏది ప్రామాణిక మెట్రిక్ గొలుసు పొడుగు కాదు ఆప్షన్ 4 25 మీటర్లు 61వ బిట్ సింగిల్ స్ట్రోక్ అక్షరాల అర్థం ఏమిటి ఆప్షన్ 2 పెన్సిల్ యొక్క ఒక స్ట్రోక్లో పొందిన అక్షరాలు ఏకరూపత 62వ బిట్ ఎన్ సర్కిల్లు ఒక ఉమ్మడి కేంద్రంలో ఏర్పడతాయి ఆ జ్యామితిని ఏమని పిలుస్తారు ఆన్సర్ 4 కేంద్రీకృత వృత్తం 63వ బిట్ ఒక వస్తువు యొక్క సైడ్ వ్యూని ఎలా డ్రా చేస్తాం ఆన్సర్ 3 ప్రొఫైల్ సమతలం 64వ బిట్ ఏ మరియు బి అనే రెండు స్టేషన్ల మధ్య చైన్ లైన్ను కొలిచేటప్పుడు పెరిగిన ఉపరితలం నడుమ రావడం వల్ల ఆన్సర్ 1 దృష్టికి ఆటంకం కలుగుతుంది 65వ బిట్ డ్రాయింగ్లో అంతర్జాతీయ స్థాయిలో కొలతల కోసం మార్గదర్శకాలు డాషే నియంత్రించబడ్డాయి ఆప్షన్ 4 ISO 66వ బిట్ -S ను తగ్గించే కొలిమినేషన్ పద్ధతి యొక్క లైన్ చెక్ ఆఫ్ ఇవ్వదు ఆప్షన్ 1 ఇంటర్మీడియట్ సైట్స్ 67 బెంచ్ మార్క్ దేని ద్వారా ఏర్పడుతుంది ఆప్షన్ 3 స్పిరిట్ లెవలింగ్ 68 తప్పుడు గొలుసు ద్వారా పొందిన సరైన దూరం తప్పు గొలుసు పొడవు ఆప్షన్ 2 సరైన గొలుసు పొడవు తప్పు గొలుసు పొడవు ఇంటూ గమనించిన దూరం కరెక్ట్ చైన్ పొడవు 69th బిట్ ఏ లైన్ రకం మందపాటి మరియు నలుపు ఆప్షన్ 1 కనిపించే రేఖలు 70వ బిట్ క్రింది వాటిలో దీర్ఘవృత్తాకారానికి అసమకేంద్రత ఏది ఆప్షన్ 1 71వ బిట్ రిఫ్రిజిటేటింగ్ ఫ్యాక్టర్ 0.02 అసలు పొడవు 50 సెంటీమీటర్లు డ్రాయింగ్ యొక్క పొడవు కనుగొనండి ఆప్షన్ 4 10 మిల్లీమీటర్లు 72వ బిట్ ఎగువ మరియు కుడివైపు వీక్షణలు ఎటువంటి సాధారణ కొలతలు కలిగి ఉంటాయి ఆప్షన్ 4 లోతు ఈ క్రింది చిహ్నాన్ని గుర్తించండి ఆప్షన్ 4 నిచ్చెన 74వ బిట్ గొలుసు యొక్క పొడవు ఎక్కడ నుండి కొలుస్తారు ఆప్షన్ 2 హ్యాండిల్ వెలుపల నుండి మరొక హ్యాండిల్ వెలుపల 75వ బిట్ లెవలింగ్ ఆపరేషన్లలో ఆప్షన్ 3 1 మరియు 2 ఆప్షన్ 1 పరికరం మార్చబడినప్పుడు సిబ్బందిని తరలించకూడదు 2 సిబ్బందిని ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు పరికరం స్థిరంగా ఉండాలి 76వ బిట్
ప్రిస్మాటిక్ దిక్సూచిలో గ్రాడ్యుయేట్ రింగ్ యొక్క సున్నా ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ 2 సౌత్ ఎండ్. 77వ బిట్ సర్దుబాటు స్థాయిలో బొడగ కేంద్రంగా ఉన్నప్పుడు బొడగ ట్యూబ్ యొక్క అక్షం దేనికి సమాంతరంగా మారుతుంది? ఆప్షన్ 1 దృష్టి రేఖ. 78వ బిట్ క్షితిజ సమాంతరంతో పంపు తిరిగిన అక్షరాలు వాలు ఎంత? ఆప్షన్ 1 75 డిగ్రీ. 79వ బిట్ రూపుదిద్దుకుంటున్న వృత్తం డాష్ కోసం డైరెక్టింగ్ సర్కిల్ లోపల ఉంటుంది. ఆప్షన్ 4 హైపోసైక్లోయిడ్. 80వ బిట్ ఒక వస్తువు యొక్క పై వీక్షణను సాధారణంగా ఎలా గీయాలి? ఆప్షన్ 2 ముందు వీక్షణ కింద వేరుగా. 81వ బిట్ క్యాట్ డ్రాయింగ్ను అక్షరం చేసేటప్పుడు స్పష్టత కోసం మీరు పాయింట్ల సంఖ్యను దీనికి పరిమితంగా చేస్తారు? ఆప్షన్ 2. సో 82వ బిట్ రేఖలో ఒక బిందువు నుండి ఒక రేఖకు లంబంగా గీసేటప్పుడు కానీ రేఖ చివర దగ్గరగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియలో గీసిన అన్ని పంపులు? ఆప్షన్ 4 ఒకే మాదిరి వ్యాసార్థాలు. 83వ బిట్ డ్రాయింగ్ షీట్లో 10 సెంటీమీటర్ల రేఖ గీసి ఉంది. ఇది 25 సెంటీమీటర్ల వాస్తవ పొడవును సూచిస్తుంది. రిఫ్రిజిటెంట్ ఫ్యాక్టర్ ఏమిటి? ఆన్సర్ 3 4:1. 84వ బిట్ 3వ కోణం ప్రొజెక్షన్ పద్ధతిలో ఎడమ నుండి చూసే దృశ్యం ఎక్కడ ఉంచబడుతుంది? ఆప్షన్ 1 ఫ్రంట్ వ్యూ యొక్క ఎడమ. 85వ బిట్ విస్తీర్ణాలు లెక్కించడానికి, ప్రాపర్టీ లైన్లను గుర్తించడానికి, భవన నిర్మాణ ప్రాజెక్టులు సౌకర్యాలను గుర్తించడానికి ఈ రకమైన డ్రాయింగ్ సృష్టించబడుతుంది. ఆన్సర్ 4 ఫ్లాట్. 86వ బిట్ ఒక రేఖ క్షితిజ సమతలం మరియు ఊర్ధ్వ సమతలం బీపీ రెండింటికి సమాంతరంగా ఉన్నప్పుడు దాని నిజమైన పొడవులు దేనిలో పొందవచ్చు? ఆన్సర్ 3 1 మరియు 2. 87 మల్టీ వ్యూ డ్రాయింగ్ ముందు ఎగువ మరియు కుడివైపు 3 వీక్షణలు చేర్చడం సాధారణ పద్ధతి. కుడివైపు ఏ కొలతలకు అవసరం కాకపోతే డ్రాఫ్టర్ డాష్ చేయవచ్చు? ఆన్సర్ 2 వీక్షణను తొలగించాలి. 88వ బిట్టు గొలుసు యొక్క పొడవు చిన్నదిగా ఉన్నట్లు గుర్తించినట్లయితే దాని సర్దుబాటు ఇలా చేయవచ్చు. ఆప్షన్ 1 లింకులను నిటారుగా ఉంచటం. 89వ బిట్ ప్రిస్మాటిక్ దిక్సూచిలో ఆప్షన్ 3 అయస్కాంత సూతి మరియు గ్రాడ్యుయేట్ సర్కిల్ పెట్టితో కదలవు. 90వ బిట్ ఇంటి అవసరాలు మనం సాధారణంగా చూసి దోమ కాయిల్ మరియు ఎలక్ట్రో హీటర్ మొదలైన వాటిలో తాపస కాయిల్ సాధారణంగా ఉండేది ఎటువంటి మురి? ఆప్షన్ 4 ఆర్కిమెడియన్ మురి. 91వ బిట్ డంపీ స్థాయి ఎప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది? ఆప్షన్ 3 పరికరం యొక్క ఒకే అమరిక నుండి చాలా రీడింగులు తీసుకోవాలి. 92వ బిట్ ఇది సన్నవి దృఢమైన గీత. ఇది నోట్ లేదా డైనబు వైపు దృష్టి కేంద్రీకరిస్తుంది మరియు యూరో హెడ్ లేదా చుక్కతో ప్రారంభమవుతుంది. ఆప్షన్ 3 నాయకుడు. 93వ బిట్ క్షితిజ సమాంతర సమతల మీద నిలబడి ఉన్న సాధారణ చదరపు పిరమిడ్ యొక్క ముందు వీక్షణ సైడ్ వ్యూ మరియు టాప్ వ్యూ. ఆన్సర్ 1 త్రిభుజం మరియు చదరపు. 94వ బిట్ కమర్షియల్ సాఫ్ట్వేర్ రూపొందించిన డ్రాయింగ్లు సాధారణంగా ఇలా సేవ్ చేయబడతాయి. ఆన్సర్ 2 ఎలక్ట్రానిక్ ఫైల్స్. 95వ బిట్ లైన్ ఆఫ్ సైట్ను సమాంతరంగా ఒక స్థాయిలో చేయడానికి ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది? ఆప్షన్ 1 ఫుట్ స్క్రూలు.
96వ బిట్ ఇచ్చిన వృత్తానికి ఒక టాంజెంట్ గీయడానికి మరియు ఇచ్చిన రేఖకు సమాంతర దశలు కింద ఇవ్వబడ్డ దశలను అమర్చండి ఆన్సర్ వచ్చేసి 96th బిట్ కి 2 4 1 3 2 97th బిట్ ప్రాథమిక స్కేల్ నుండి స్కేల్ యొక్క గ్రాడ్యుయేషన్లు తీసుకోబడ్డాయి ఆప్షన్ 2 వెర్నియర్ స్కేల్ 98వ బిట్ ఈ రకమైన డ్రాయింగ్ వైపు వ్యాసాన్ని సూచించే రెండు రేఖలను చూపిస్తుంది ఆప్షన్ 2 డబుల్ లైన్ 99వ బిట్ టాంజెంట్ ను సాధారణంగా ఎలా గీస్తారు ఆప్షన్ 2 లంబ ద్విపది 100 బిట్ కోణాలను అత్యంత ఖచ్చితంతో కొలవడానికి సాధనాలకు తనిఖీ చేయడానికి ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది 101 చైన్ సర్వేయింగ్ ఈ సూత్రాన్ని ఉపయోగిస్తుంది ఆప్షన్ 4 ట్రయాంగులేషన్ 102వ బిట్ సాధారణ పెంటగాన్ లో ఎన్ని జతలు సమాంతర రేఖలు ఉన్నాయి ఆప్షన్ 1 0 103 బిట్ క్రింది చిహ్నాన్ని గుర్తించండి ఆప్షన్ 3 పోలీస్ స్టేషన్ 104 చైన్ సర్వేయింగ్ ఫీల్డ్ వర్క్ లో దేనికి దేని తరహా దేని వరకు పరిమితం ఆప్షన్ 1 సరళ కొలతలు మాత్రమే 105 డైమెన్షన్ లైన్ కోసం కింది లైన్ ఉపయోగపడుతుంది ఆప్షన్ 2 నిరంతరం నిరంతర సన్నవి సన్నని 106 వివరణాత్మకమైన ప్లాంటింగ్ యొక్క ఖండన పద్ధతికి వేటి చాలా అనుకూలంగా ఉంటుంది ఆప్షన్ 3 కొండ ప్రాంతాలు 107వ బిట్ డ్రాయింగ్ షీట్ యొక్క టైటిల్ బ్లాక్లో ఈ క్రింది వాటిలో దేనిని చేర్చబడలేదు ఆప్షన్ 4 షీట్ పరిమాణం 108 ఇచ్చిన వ్యాసార్థం యొక్క ఆర్క్ను ఒకదానితో ఒకటి లంబ కోణాల వద్ద రెండు సరళ రేఖలను తాకడానికి మొదట డాష్ను ప్రతి లైన్ పైన రెండు లైన్ల ఖండన పాయింట్ వద్ద కేంద్రంగా గీస్తాయి ఆప్షన్ 1 ఒక ఆర్క్ 109వ బిట్ ఈ రకమైన నిర్మాణ ఉక్కు డ్రాయింగ్ ఫ్యాబ్రికేషన్కు అవసరమైన అన్ని డైమెన్షన్లను చూపిస్తుంది ఆప్షన్ 1 షాప్ డ్రాయింగ్లు 110వ బిట్ గ్రౌండ్పై కొలిచిన ప్రతి గొలుసు పొడవు చివరి ఏమి ఉపయోగించబడతాయి ఆప్షన్ 3 బాణాలు 111వ బిట్ ఏ అక్షరంలో పెద్ద అక్షరం యొక్క ఎత్తు ఎన్ని భాగాలు విభజించబడుతుంది ఆప్షన్ 2 14 112వ బిట్ జనరేటింగ్ పాయింట్ ఏ జనరేటింగ్ సర్కిల్ వెలుపల ఉంది ఆప్షన్ 2 సుపీరియర్ ట్రోకాయిడ్ 113వ బిట్ ఏది ప్రధాన వీక్షణ కాదు ఆప్షన్ 3 లగ్జిలరీ 114 వర్కింగ్ డ్రాయింగ్స్లో కొలతలు గమనికలతో కూడిన డ్రాయింగ్పై నేరుగా వివరించని అవసరమైన సమాచారాన్ని సూచించేది ఏది ఆప్షన్ 4 శీర్షిక మరియు రికార్డ్ స్ట్రిప్స్ 115 ఫీల్డ్ బుక్ పరిమాణం ఎంత ఆప్షన్ 1 20 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు 116 మెకానికల్ ఇండస్ట్రీ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ డిజైన్ కొలవడానికి ప్రాథమిక యూనిట్లు ఏవి ఆప్షన్ 1 మిల్లీమీటర్ 117 ఇచ్చిన రేఖకు వెలుపల ఉన్న బిందువు ద్వారా లంబంగా గీయడానికి ఆ పాయింట్ నుండి రెండు పాయింట్ల వద్ద కలిసిన రేఖను ఆర్క్ గీసిన తరువాత ఈ క్రింది పద్ధతిలో ఏది ఉపయోగించబడుతుంది ఆప్షన్ 3 లంబ ద్విపది 118వ బిట్ క్రింది వాటిలో ఏది చెల్లుబాటు అయ్యే రిఫ్రిజిరేటివ్ ఫ్యాక్టర్ కాదు ఆప్షన్ 4 0:4 119వ బిట్ ఒక రేఖ విపికి మరియు హెచ్పికి సమాంతరంగా ఉన్నప్పుడు ముందు వీక్షణ ఎక్స్వై వరకు డాష్ ఉంటుంది ఆప్షన్ 1 సమాంతరంగా 120
ప్లాటింగ్ కోసం ఉపయోగించే పాయింట్. ఆప్షన్ రెండు ప్రింటర్ ఎంపిక 121. కొన భాగాలను గీయడానికి పెన్సిల్ యొక్క ఏ గ్రేడ్ ఉపయోగపడుతుంది? ఆప్షన్ టూ 2H. 122వ బిట్. ఇచ్చిన దూరం ద్వారా ఇచ్చిన రేఖను సమాంతర రేఖను గీస్తున్నప్పుడు మనకు డ్రా చేయడానికి ఏమి కావాలి? ఆప్షన్ రెండు ఆక్స్ మరియు టాంజెంట్. 123. కొలవవలసిన 3 యూనిట్లు ఉన్నప్పుడు క్రింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది? ఆప్షన్ 3 డయాగ్నల్ స్కేల్. 124. ఎన్ని వీక్షణలలో ఒక గోళాన్ని వర్ణించవచ్చు? ఆప్షన్ 4 1. 125. ఒక సమతల వీక్షణలో సమాన భూమి ఎత్తు యొక్క పాయింట్లను గుర్తించడానికి మ్యాప్లో గీసిన రేఖలు. ఆప్షన్ 1 కాంటోర్స్. 126. విడుదల చేసిన డ్రాయింగ్లో చేసిన మార్పుల యొక్క ఖచ్చితమైన రికార్డు దీని ద్వారా ట్రాక్ చేయబడుతుంది. ఆప్షన్ 1 రీజనింగ్ బ్లాక్. 125వ బిట్ వచ్చేసరికి ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ కొంచెం మిస్టేక్గా అనిపిస్తుంది, కొంచెం బ్లర్గా ఉంది. సో 127 ఆప్షన్ వచ్చేసరికి దీనికి 3 ఫ్రెండ్స్. సో కొంచెం బ్లర్గా కనిపిస్తుంది ఇది. 127 అక్షరాలు అనేవి కొంచెం బ్లర్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి. సో 127 స్టాల్ ఆన్సర్ వచ్చే దీనికి ఆన్సర్స్ వచ్చేస్తలకి కొంచెం బ్లర్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవి ఒకరోంతా ఇక్కడ. సో 127 నుంచి ఒక 131 వరకు అయితే క్వశ్చన్స్ కొంచెం బ్లర్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. వీటి యొక్క ఆన్సర్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయి, కొంచెం క్లారిటీగా లేవు ఇవి. కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్లో. సో వీటిని నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను, మీకు ఒకవేళ అర్థమైతే మీరే చూసుకోండి. కిందకి పైకి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను చూడండి, అలాగే ఉంచుతున్నాను కాసేపు ఫ్రెండ్స్. ఇప్పుడు కిందకు వచ్చేస్తే 132 సర్వే లైన్లో అతి పెద్దది ఏమంటారు? ఆప్షన్ 2 బేస్ లైన్. 133 డైమెన్షన్ యొక్క సమలేఖన వ్యవస్థలో కొలతలు దేని నుండి చదవవచ్చు? ఆప్షన్ 1 దిగువ లేదా కుడి చేతి అంచులు. 134 ఎన్ని వైపుల్లో అయినా రెగ్యులర్ బాహుభుజిని నిర్మించే దశలు ఇవ్వబడ్డాయి, దశలను అమర్చండి. సో 134కు వచ్చేసరికి ఆన్సర్ 3 134వ బిట్టు ఆన్సర్ 3 4 3 1 2. 135వ బిట్టు వర్కింగ్ డ్రాయింగ్లలో ఉపయోగించే టైటిల్ బ్లాక్లో డాష్ ఉండాలి. ఆప్షన్ 1 షీట్ సంఖ్య. 136 అతి సూక్ష్మ స్థాయి విభజన ఖచ్చితంగా కొలవడానికి ఈ క్రింది ప్రమాణాలలో ఏది ఉపయోగపడుతుంది? ఆప్షన్ 2 వికర్ల స్కేల్. 137 సాధారణ వస్తువులకు సాధారణంగా ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్పై అదనపు 3వ వీక్షణ ఏమిటి? ఆన్సర్ 3 సైడ్ వ్యూ. 138 డ్రాయింగ్ పూర్తి అయినట్లు నిర్ధారించబడిన తర్వాత మార్పున డాక్యుమెంట్ చేయడానికి ఏ టైటిల్ బ్లాక్ ఉపయోగపడుతుంది? ఆప్షన్ 1 పూర్తయిన డ్రాయింగ్కు డ్రాఫ్ట్. 139 చైన్ కొలతలు నమోదు చేసిన పుస్తకాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 ఫీల్డ్ బుక్. 140 ఏ మరియు బి అనే రెండు పాయింట్ల మధ్య ఎత్తులో నిజమైన వ్యత్యాసం కోసం ఎలా లెవెల్ని ఏర్పాటు చేయాలి? ఆప్షన్ 2 ఏ మరియు బి యొక్క ఖచ్చితమైన మధ్యస్థం వద్ద. 141 ఒక కోణాన్ని గుర్తించే ఎక్స్ప్రెస్ ప్రయోజనం కోసం ఒక వస్తువు నుండి ప్రాజెక్ట్ చేసే రేఖ ఏ రకం రేఖ రకం ఏమిటి? ఆన్సర్ 3 పొడిగించే. 142 లైవ్ వీపీకి సమాంతరంగా మరియు హెచ్పీకి లంబంగా ఉన్నప్పుడు మనం దాని నిజమైన పొడవును ఈ క్రింది వాటిలో దేనిలో పొందవచ్చు? ఆప్షన్ 1 మరియు 2. 143 ఈ రకమైన డ్రాయింగ్లో నిలుపు పైపుల క్షితిజ సమాంతరంలోకి తిరగబడతాయి. ఆప్షన్ 1 స్టాండ్ వ్యూ.
144వ బిట్. చైన్ సర్వేయింగ్ కోసం ఎన్ని లోపాలు ఎన్ని ఏరోలు అవసరం? ఆప్షన్ 1 10. 145. ఖచ్చితమైన లెవలింగ్ కోసం టెలిస్కోపల లోపల ఆటోమేటిక్ స్థాయిలో డాష్ జత చేయబడుతుంది. ఆప్షన్ 1 2. క్యాంపెన్సేటర్. 146వ బిట్. ఘన అక్షం విపికి లంబంగా ఉన్నప్పుడు డాష్ వీక్షణకు మొదట గీయాలి మరియు డాష్ వీక్షణ దాని నుండి అంచనా వేయబడుతుంది. ఆప్షన్ 1 ముందు పైభాగం. 147. తెలియని వ్యాసార్థం మరియు కేంద్రానికి ఒక ట్యాంజెంట్ గీయడానికి ఆర్క్లోని ఏదైనా పాయింట్ ద్వారా మనం డాష్ ఉపయోగిస్తాయి. ఆప్షన్ 4 లంబ ద్విపది. 148. ఈ క్రింది వాటిలో ఏ స్కేలు ఒక రిఫ్రిజిరేటివ్ ఫ్రాక్షన్ కలిగి ఉన్న రెండు వేర్వేరు యూనిట్లను సూచిస్తాయి? ఆప్షన్ 3 తులనాత్మక స్కేల్. 149. మన అక్షరం హెచ్పి మరియు విపికి సమాంతరంగా ఉన్నప్పుడు మొదట డాష్ వీక్షణను గీయాలి మరియు డాష్ మరియు వీక్షణ దాని నుండి అంచనా వేయబడుతుంది. ఆప్షన్ 3 సైడ్ ముందు టాప్. 149వ బిట్. ఆప్షన్ 3 150వ బిట్. ఆర్కిటెక్చర్ డ్రాఫ్టర్ సాధారణంగా ముందు డాష్ ప్లాన్ను సృష్టించడం ద్వారా వర్కింగ్ డ్రాయింగ్ సమితిని ప్రారంభిస్తుంది. ఆప్షన్ 2 అంతస్తు. ఫ్రెండ్స్, విఆర్ఓ అలాగే సర్వేయర్ బిట్స్ అనేవి 150 బిట్స్ అనేవి క్లారిటీగా చెప్పాను. ఫ్రెండ్స్, మధ్యలో కొన్ని కనిపించలేదు, అవన్నీ మీరు చూసుకోండి. అవి ఏంటి అనేది నేను కూడా చూస్తే కింద ఆప్షన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోచడం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. సో అదేవిధంగా నేను గ్రామ సచివాలయం ఎగ్జామ్ రాసే వాళ్ళకి ప్రతిరోజు ఎగ్జామ్కి ఈవినింగ్ లోపల క్వశ్చన్ పేపర్ ఆన్సర్కి అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో. రిమైనింగ్ వాటి కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మోగొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.